ఐపీఎల్ లో మరోసారి పరుగుల వరద పారింది. లక్నో టు పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సీజన్ లో అత్యధిక స్కోర్ నమోదైంది. లక్నో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు మొహాలీ పిచ్ పై మామూలుగా విరుచుకుపడదు. సిక్సర్లు ఫోర్ల పోటీ పెట్టుకున్నట్లుగా పదే పదే బంతిని బౌండరీ బాట పట్టించి స్కోర్ను 250 దాటించారు. ఆ జట్టు ఇంకాస్త ప్రయత్నించి ఉంటే పదేళ్లుగా చెక్కు చెదరని ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డు 263 కూడా బద్దలయ్యేది. కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక పంజాబ్ 201కే పరిమితం కావడంతో ఘన విజయం లక్నో సొంతమైంది. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఏకంగా పంజాబ్కు 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది లక్నో. స్టాయినిస్ 72, మేయర్స్ 54, పూరన్ 45, బదోని 43 పరుగులతో రెచ్చిపోవడంతో లక్నో సూపర్ జైంట్స్ 5 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం పంజాబ్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆల్అవుట్ అయింది. టైడ్ 66 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు. ధావన్ 1, ప్రభ్సిమ్రాన్ 9 రన్స్తో నిరాశపరిచారు. 8 మ్యాచ్ల్లో లక్నో 5 విజయం సాధించగా పంజాబ్ 4 ఓటమి నమోదు చేసింది. ఇవాళ ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30కు కోల్కతా గుజరాత్ జట్లు తలపడనున్నాయి. అలాగే 7:30కు ఢిల్లీ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.